గుప్పెడంతా గుండె ఆరోగ్యంగా ఉంటేనే మనిషి మనుగడ సాగిస్తాడు. నిరంతరం పరిచేసే గుండె ఓ క్షణం అలసిపోయిందంటే ఊపిరి ఆగిపోతుంది. మరి అలాంటి గుండెని పదలంగా కాపాడుకోవాలంటే కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు కూడా పాటించాలి. మరి ఆ జాగ్రత్తలు ఏంటి, గుండెను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు నిపుణులు చేస్తున్న సూచనలు ఏంటో ఇప్పుడు చూద్దాం. జీవనశైలీ పరమైన అలవాట్లు గుండె మీద ఎంతగానో ప్రభావం చూపుతాయి. అయితే గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడం, జబ్బులు దరి చేరకుండా చూసుకోవడం ఎంతో ముఖ్యం. మద్యం, పొగ మానేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తినడం, చురుగ్గా ఉండడం, బరువు తగ్గడం, రక్తపోటు అదుపులో ఉంచుకోవడం, రక్తంలో గ్లూకోజ్ను తగ్గించుకోవడం, ఇలా జాగ్రత్తలు పాటిస్తే గుండె ఆరోగ్యంగా పదిలంగా పది కాలాల పాటు జీవితాన్ని గడపవచ్చు. రోజువారీ ఆహారంలో కూరగాయలు, పొట్టు తీయని ధాన్యాలు, చిక్కుళ్ళు, పళ్ళు వంటి వాటిని చేర్చుకోవాలి. పీచు పదార్థం అధికంగా ఉండే ఆహారాలు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. రక్త ప్రసరణ మెరుగుపడేందుకు విటమిన్ కే ఉండే ఆహారాలను తీసుకోవాలి. విటమిన్ కే రక్తనాళాల్లో పేరుకునే కాల్షియం వంటి ఖనిజాలను తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఏమన్నా చేయగలమా, గుండె అటాక్ రావడానికి మనం నివారణ చర్యలు ఏమన్నా చేపట్టగలమా అనే ప్రశ్న అడిగితే ఖచ్చితంగా అవుననే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే గుండెని మనం ఆరోగ్యంగా ఉంచుకోవడానికి అనేక విధమైన చర్యలు మనం చేపట్టవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, క్యాన్సర్ రావటాన్ని మనం పూర్తిగా నివారించలేకపోవచ్చేమో, కానీ గుండె జబ్బు రావటాన్ని సుమారుగా 90% వరకు మనం నివారించుకోవచ్చు. దీంట్లో ముఖ్యంగా మనం చేయాల్సినది ఏంటంటే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం, అదేవిధంగా ఎక్సర్సైజ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం, అదేవిధంగా మన వ్యసనాలని దూరంగా పెట్టుకోవడం, అదేవిధంగా మనకి ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్ని కంట్రోల్ పెట్టుకోవడం, ఇవి మనం చేయగలిగింది. ముఖ్యంగా ఆహారం విషయానికి వస్తే మనం ఆయిల్ ఫుడ్స్ కొంచెం మేరకు తగ్గించుకోవాలి, ఎక్సెసివ్ కార్బోహైడ్రేట్లు కొంతమేరకు తగ్గించుకోవాలి. అంటే వెన్న, నెయ్యి, మీగడ, స్వీట్లు, ఐస్ క్రీములు లాంటివి ఎక్కువ తినకుండా, జంక్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, ప్రాసెస్డ్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోకుండా రైస్ కానీ తగ్గించుకొని కూరలు ఎక్కువ తింటుంటే మనం అది ఒక మంచి ఇదిగా భావించాలి. సో ఆహారంలో ఇలాంటి చర్యలు చేపట్టడంతో పాటుగా ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవడం, నూనె, ఉప్పు, కారం ఇలాంటివి తగ్గించుకోవడం, ఇవన్నీ కనుక మనం చేసినట్లయితే ఆహారం విషయంలో మనం జాగ్రత్తలు తీసుకునే వాళ్ళవుతాం. అదేవిధంగా బరువుని మనం నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంటుంది. బరువు కనుక అధికంగా ఉంటే ఆహార నియమాలు పాటిస్తూ ప్లస్ ఎక్సర్సైజులు చేసుకుంటూ మనం బరువుని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. గుండె జబ్బుల నివారణకు వ్యాయామాలు చేయడం ఎంతో అవసరం. వేగంగా నడవడం వంటి వ్యాయామం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. నడక, జాగింగ్, ఈత, సైక్లింగ్ వంటి వాటిని అనుసరించడం మంచిది. గంటల తరబడి ఒకే చోట కూర్చోకుండా చూసుకోవాలి. మానసిక ప్రశాంతత కోసం ప్రాణాయామం, ధ్యానం వంటివి పాటించాలి. దీనివల్ల గుండె జబ్బుల ముప్పు తగ్గుతుందని పలు అధ్యయనాల్లో తేలింది. కొవ్వు పదార్థాలు తగ్గించుకోవాలి. వేపుళ్ళు వంటి ఆహారాలు తగ్గించాలి. పాలిష్ పట్టిన బియ్యం కన్నా దంపుడు బియ్యం ఉపయోగించాలి. విటమిన్ సి అధిక రక్తపోటు నుంచి రక్షిస్తుంది. నారింజ, కివి, నిమ్మ, జామ, ద్రాక్ష పండు, బ్రకోలీ, కాలీఫ్లవర్, క్యాప్సికం సహా అనేక పండ్లలో, అలాగే కూరగాయల్లో విటమిన్ సి లభిస్తుంది. వ్యాయామం విషయానికి వస్తే ప్రతిరోజు మనం ఖచ్చితంగా వ్యాయామం చేయాల్సిన అవసరం ఉంటుంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చెప్పిన దాని ప్రకారం కనీసం వారంలో 5 రోజులు రోజుకి అరగంట చొప్పున వేగంగా నడిస్తే కనుక ఉపయోగపడుతుంది అని చెప్తారు అమెరికన్స్కి. కాకపోతే ఇండియన్స్కి అది కూడా సరిపోదు. ఖచ్చితంగా మనం కనీసం రోజుకి 45 నిమిషాలు, ఆ 45 నిమిషాల్లో 5 కిలోమీటర్లు అలా ప్రతిరోజు నడవాల్సిన అవసరం ఉంటుంది. వ్యాయామం మనం రెగ్యులర్గా చేసుకున్నప్పుడు మనకి హార్ట్ ప్రాబ్లం వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. ఇక వ్యసనాల జోలికి వస్తే స్మోకింగ్తో హార్ట్ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువ అవుతుందన్న సంగతి అందరికీ తెలిసిందే. 40 ఏళ్ల లోపల హార్ట్ అటాక్ వచ్చే వాళ్ళలో 90% మంది స్మోకర్స్ ఉంటారని ఒక అంచనా. కాబట్టి సిగరెట్లు పూర్తిగా మానేయటం, ఆల్కహాల్ తీసుకుంటుంటే పరిమితిలో తీసుకున్నట్లయితే మనకి గుండె జబ్బులు వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతూ ఉంటుంది. వీటితో పాటుగా మనం మన రిస్క్ ఫ్యాక్టర్స్ని ఐడెంటిఫై చేసి వాటిని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, కొలెస్ట్రాల్ కావచ్చు. ఇట్లాంటి వాటిని మనం ముందుగా ఐడెంటిఫై చేసి ఆ ఐడెంటిఫై చేసిన తర్వాత వాటిని ట్రీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. బీపీని కంట్రోల్ చేయించుకోవాలి, షుగర్ కంట్రోల్లో పెట్టుకోవాలి, అదేవిధంగా కొలెస్ట్రాల్ లెవెల్స్ని కూడా మనం కంట్రోల్ పెట్టుకోవాలి. ఇవన్నీ చేయడంతో పాటుగా అన్నిటికన్నా ముఖ్యంగా మనం ఏం చేయాలంటే మానసిక ఒత్తిడి బాగా తగ్గించుకోవాలి. మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలంటే నిద్ర సరిగ్గా పోవడం,
తర్వాత ఎక్సెసివ్ గా ప్రదాని గురించి ఆలోచించకుండా ఉండటం వ్యాయామం సరిగ్గా చేసి మెడిటేషన్ చేయటం ఇలాంటి చేసినప్పుడు మానసికంగా ఒత్తిడి తగ్గే అవకాశం ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి చిన్న జాబ్ నుంచి అత్యంత పెద్ద జాబ్ వరకు ప్రతి వాళ్ళకి స్ట్రెస్ అనేది ఎక్కువైపోయింది ఇలాంటి స్ట్రెస్ ని మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో మనం హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా మనం నివారించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా మనం చర్యలు చేపట్టినట్లయితే గుండె జబ్బు రాకుండా మనం నివారించుకోవడానికి 90% వరకు వీలుంటుంది శరీర బరువు విషయంలో జాగృత వహించాలి అధిక బరువు ఏ మాత్రం ఆరోగ్యకరం కాదు దీంతో పాటు రక్తపోటు 120/80 కన్నా తక్కువ ఉండాలి రక్తంలో మొత్తం కొలెస్ట్రాల్ సంఖ్య 200 mg/dL కన్నా మించకూడదు ఇక పరగడుపున్న రక్తంలో గ్లూకోజ్ 100 mg/dL కన్నా తక్కువగా ఉండాలి ఇక వీటిని ఎప్పటికప్పుడు పరీక్షల ద్వారా తెలుసుకుంటూ అందుకు తగ్గట్టు ఆరోగ్య నియమాల విషయంలో మార్పులు చేసుకోవాలి అవసరమైతే వైద్యుల్ని సంప్రదించి వారి సూచనలు సలహాలు పాటించాలి దీనివల్ల గుండె ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవచ్చు నిరంతరం విశ్రాంతి లేకుండా పనిచేసే హృదయాన్ని పదిలంగా కాపాడుకోవాలి ఆరోగ్యకరమైన ఆహారం తగిన వ్యాయామం మానసిక ఆందోళనలకు దూరంగా ఉండడం ఇవి మాత్రమే గుండెని ఆరోగ్యంగా ఉంచుతాయని గ్రహించండి